గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఫోర్త్ లెసన్ సిడబ్ల్యూ చెప్పుకుంటూ ఉన్నాం కదా, మరి మన ఏకవచన బహువచన లోపు చెప్పుకున్నాం. ఈరోజు మరి చూడండి, పర్యాయ పదాలు పేజ్ నెంబర్ 20లో మరి పర్యాయ పదాలు ఉన్నాయి, అక్కడ నుంచి మనం చెప్పుకోవాలి. చూడండి, మందరం క్రింది పదాలకు అదే అర్థాన్నిచ్చే రెండు మాటలను రాయండి. పర్యాయ పదాలు అంటే ఏంటంటే ఆ వాడికి సేమ్ అదే మీనింగ్ ఉండాలన్నమాట, దాన్నే మనం పర్యాయ పదాలు అంటాం. అర్థం మారకూడదు, పదం మారాలి కానీ అర్థం మారకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు అమ్మ ఇక్కడ ఆల్రెడీ చూడండి, అమ్మని ఇంకా ఏమని పిలవచ్చు, తల్లి, మాత, జనని, ఇలా రకరకాల పదాలు ఉన్నాయి కదా. అరే అమ్మ అనే పదానికి మరి అమ్మే, కానీ అన్నిటికీ మదర్ అనే మీనింగ్ వస్తుంది. తల్లి అన్నా మదరే, జల్లి అన్నా మదరే, మరి మాత అన్న మదరే, ఇలా రకరకాల ఎన్ని పదాలు మారినాయి కానీ మీనింగ్ అనేది ఒకటే. అలా అటువంటి పదాన్ని అర్థం మారకోకుండా పదం మారితే దాన్ని ఆ పదాలని పర్యాయ పదాలు అంటారనమాట. మీకు ఆల్రెడీ నేను టెక్స్ట్ బుక్ గ్రామర్ చెప్పేటప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి అవే ఆ పదాలు ఇక్కడ ఒక 5 పదాలు అని ఇచ్చారు, ఈ 5 పదాలకి పర్యాయ పదాలు రాయాలి మనం. ఫస్ట్ వచ్చి పూలు. పూలు అంటే ఫ్లవర్స్, మీ అందరికీ తెలిసిందే. కానీ అర్థం మారకుండా అదే పూలు అనే అర్థంతో వేరే 2 పదాలు రాయాలన్నమాట. మరి మనం ఆల్రెడీ లెసన్ చెప్పుకున్నప్పుడు కూడా నేర్చుకున్నాం, బిరులు అన్న పువ్వులే అని నేర్చుకున్నాం, పుష్పములు అన్న పువ్వులే అని నేర్చుకున్నాం. అంటే ఇక్కడ పూలు అనే పదానికి బిరులు, పుష్పములు అని రాసుకోవచ్చు మనం. కాబట్టి ఫస్ట్ పదానికి పర్యాయ పదం పూలు, అనే పదానికి పర్యాయ పదం బిరులు, పుష్పములు. పుష్పములు, పూలు అనే పదానికి పర్యాయ పదాలు విరులు, పుష్పములు. మరి సెకండ్ పదం తల్లి. తల్లి అంటే ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా మనం, అమ్మ. జనని పదాలు వేరు కానీ మీనింగ్ ఒకటే, కాబట్టి వీటిని పర్యాయ పదాలు అంటారన్నమాట. ఈ సెకండ్ దానికి మరి అమ్మ, జనని. మూడవది దేహం. దేహం అంటే మన బాడీ అన్నమాట, శరీరం అన్నమాట. దానికి పర్యాయ పదాలు తనువు, శరీరం. పర్యాయ పదాలు రాయొచ్చు అన్నమాట. ఫోర్త్ వన్ వల్కలం. వల్కలం అంటే మనం ధరించే వస్త్రాలు అంటే బట్టలు అన్నమాట. దీనికి పర్యాయ పదాలుగా ఏం రాసుకోవచ్చు, వస్త్రము, బట్ట. అంటే వస్త్రాలు అన్నా అదే బట్టని వల్కలం అని అర్థం వస్తుంది. బట్టలు అంటాం కదా మనం, అలా బట్టలు అన్నా వల్కలం అని అర్థం వస్తుంది. కాబట్టి ఆ 2 పదాలు వల్కలం పదానికి పర్యాయ పదాలుగా రాసుకోవచ్చు, వస్త్రం, బట్ట. నెక్స్ట్ లాస్ట్ వన్ శివుడు. శివుడు అంటే వెనక తెలిసే కదా, తెలుసు కదా, లార్డ్ శివ. మరి ఆ శివుడిని ఇంకా ఏమని పిలుస్తారు, ఈశ్వరుడు అంటారు, శంకరుడు అంటారు, హరుడు అంటారు, ఇలా చాలా పేర్లు ఉన్నాయి, పరమేశ్వరుడు అంటారు, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అయితే మనం రాసుకునేది 2 కాబట్టి ఈశ్వరుడు, శంకరుడు రాసుకున్నాం. ఈశ్వరుడు, శంకరుడు, ఇవి పర్యాయ పదాలు. మరి ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా విని మీ బుక్లో నోట్ చేసుకోండి. క్లాస్ వర్క్లో పూలు, విరులు, పుష్పములు. రెండవది తల్లి, అమ్మ, జనని. మూడవది దేహం, తనువు, శరీరం. నాలుగవది వల్కలం, వస్త్రం, బట్ట. ఐదవది శివుడు, ఈశ్వరుడు, శంకరుడు. మరొకసారి చెప్తున్నాను చూడండి, పూలు, విరులు, పుష్పములు. రెండవది తల్లి, అమ్మ, జనని. మూడవది దేహం,
తనువు శరీరం, నాలుగవది వల్కలం వస్త్రం బట్ట, ఐదవది శివుడు ఈశ్వరుడు శంకరుడు. ఓకేనమ్మా, మరి వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండమ్మా, సొంత వాక్యాలు ఉన్నాయి, మేలుకొను చేవాటిని పెట్టు. మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో అప్పుడు చెప్పాను మీకు, సొంత వాక్యం అంటే మన సొంతంగా ఆ వర్డ్ని ఉపయోగించి వాక్య ప్రయోగం చేయడం, వాక్యాన్ని రాయడం. మరి మీరు ఓన్గా ఆలోచించి రాయొచ్చు, మరి నేను చెప్పింది కూడా రాయొచ్చు. మరి అంత ఆలోచన శక్తి లేని వాళ్ళు మరి నేను చెప్పింది కూడా రాసుకోవచ్చు. మీరు ఓన్గా రాసుకున్నా పర్వాలేదు, లేదంటే నేను నోట్ చేసింది రాసుకోండి. ఫస్ట్ది మేలుకొను. మేలుకొను అంటే ఏంటి అర్థం? నిద్ర లేవడం, అవునా? కాబట్టి దానికి ఏం రాయొచ్చు? అందరూ ఒకే రాయొచ్చు. మరి నేను తెల్లవారుజామునే మేలుకొడతాను రాయొచ్చు. నేను తెల్లవారుజామునే నిద్ర మేలుకుంటారు. ఇక్కడ ప్రయత్నించాం కాబట్టి దీన్ని అనలైజ్ చేసుకోవాలి. సెకండ్ది చివాట్లు పెట్టు. చివాట్లు పెట్టడం అంటే ఏంటి? తిట్టడం. మరి మనం ఏ సందర్భంలో తిట్లు తింటాం? మనకి ఏ సందర్భంలో పెద్దవాళ్ళు మనకి చివాట్లు పెడతారు? అల్లర్లు చేసినప్పుడు, అవునా? కాబట్టి నేను ఆలోచిస్తే మా అమ్మ నాకు చివాట్లు పెడుతుంది, రైట్ కదా? నేను అలా చేస్తే అమ్మ నాకు చివాట్లు పెడుతుంది. మరి ఇక్కడ చివాట్లు పెట్టు ఇక ఉపయోగించండి అప్పుడు అండర్లైన్ చేసాం, ఒక్కసారి నుంచి చెప్తాను చూడండి. మేలుకొను, నేను తెల్లవారుజామునే నిద్ర మేలుకుంటాను. రెండవది చివాట్లు పెట్టు, నేను అలా చేస్తే అమ్మ నాకు చివాట్లు పెడుతుంది. వీటిని చక్కగా నోట్ చేసుకోండి. చూడండమ్మా, మరి పేజ్ నెంబర్ 21లో సందులు ఇవ్వడం జరిగింది. మీకు సందులు ఆల్రెడీ చెప్పాను నేను మీకు. మరి మనం అత్వసంధి అనగా ఆకార సంధి నేర్చుకున్నాం ఆల్రెడీ. మరి ఇకార సంధి, హిత్వసంధి దాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అసలు సంధి అంటే ఏం చెప్పాను? రెండు పదాల కలయికను, రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడడాన్ని సంధి అంటారు. అంటే రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడతాయి. దానికి ముందుండే పదాన్ని పూర్వపదం అని, తర్వాత ఉండే పదాన్ని పరపదం అని అంటారని చెప్పుకున్నాం ఆల్రెడీ. మరి ముందుండే పదంలో చివరి అక్షరానికి, రెండవ పదంలో ఉండే మొదటి అక్షరానికి సంధి అనేది జరిగి మార్పు జరుగుతుంది అనమాట, దాన్నే సంధి అంటాం. మరి అలా మనకి అకార సంధి లెసన్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అకార సంధి అంటే అత్తునకు, మరి చూడ అచ్చు పహుళంబు గానగు, అంటే ముందు పదంలో ఉండే అత్తు అనేది అకారంతో ఉండే హల్లులు ఏవైనా కావచ్చు అకారంతో ఉంటాయన్నమాట. మరి వాటికి అచ్చు పరం అవ్వాలి. అచ్చులని వేటిని అంటాం మనం? ఆ నుంచి అహ వరకు ఉండే పదాలు అనమాట. అంటే అత్తు అంటే ముందు పదంలో ఉండే చివరక్షరం ఖచ్చితంగా అకారంతో ఉండే పదమై ఉండాలి. మరి రెండవ పదంలో ఉండే మొదటి అక్షరం ఖచ్చితంగా అచ్చు అయి ఉండాలి. అచ్చు అంటే ఆ నుంచి అహ వరకు అనమాట. మరి వీటిలో ఏదైనా ఉన్నప్పుడు అన్నింటికి సంధి జరిగితే దాన్ని
ఆకార సంధి అంటారన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఏ పదాలు విడదీసి ఇచ్చారో వాటిని మనం కలిపి రాయాలి. మనకు ఉదాహరణ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది, రామ ప్లస్ అయ్య రామయ్య. ఇక్కడ చూడండి, రామలో మరి ఫస్ట్ పదంలో చివరి అక్షరం మా, మా అంటే మరి అది అకారంతో ఉండే పదం ఆ అయింది, దానికి ఆపరమైంది, అంటే అది ఆ అనేది అచ్చు. కాబట్టి దాని మార్పు జరిగి ఏమైంది, రామయ్య. అలాగే మీకు రెండో పదంలో ఏ అచ్చుంటే మరి ఆ రూపంలో ముందు పదంలో ఉండే చివరి అక్షరం మారుతుంది అని కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ ఉంటే ఈగా మారుతుంది, ఊ ఉంటే ఊగా మారుతుంది, అలా చెప్పాను మీకు నేను. అలా ఆ టైప్లో ఈ వీటిని మనం కలిపి రాయాలన్నమాట. మరి ఫస్ట్ చూడండి, పుట్టిన ప్లస్ ఇల్లు. మరి పుట్టిన చూడండి, పుట్టిన ప్లస్ ఇల్లు, ఈ రెండింటికి సంధి జరుగుతుంది. మరి దీనికి ఇది పరమైనప్పుడు మరి సంధి జరిగి ఇది ఎలా మారుతుంది, ఈ నాళ్ళ ఎలా మారుతుంది, ఇక్కడ యాక్షన్ ఉంది, ఈ ఉంది, కాబట్టి ఈ నాళ్ళ నీ అవుతుంది, పుట్టిన ఇల్లు అవుతుంది. రాసుకోండి ఫస్ట్ది పుట్టి నిల్లు, నెక్స్ట్ది మేనా ప్లస్ అల్లుడు. ఈ నాకి ఆకి సంధి జరుగుతుంది, ఈ నాలానే ఉంటుందన్నమాట అప్పుడు మేనల్లుడు. నెక్స్ట్ వన్ నాయన ప్లస్ అమ్మ, నాయన ప్లస్ అమ్మ. మరి ఇక్కడ నాకి ఇక్కడ ఆకి సంధి జరుగుతుంది, ఇది ఏమవుతుంది, నాయనమ్మ. మేనా ప్లస్ అత్త, ఇక్కడ నాకి ఆకి సంధి జరిగి అది నాలానే నా అవుతుంది, మేనత్త. నెక్స్ట్ చిన్నమ్మ, చిన్న ప్లస్ అమ్మ, ఇక్కడ మరి నాకి ఆకి సంధి జరుగుతుంది, చిన్నమ్మ అవుతుంది. నెక్స్ట్ చాలిన ప్లస్ అంత, మరి నాకి అమ్మకి సంధి జరుగుతుంది, అమ్మ అనేది వచ్చు కదా, ఈ నా నమ్మ అవుతుంది అప్పుడు, చాలినంత. ఊరక ప్లస్ ఉన్నా, ఊరక ప్లస్ ఉన్నా. ఈ కాకి ఊకి సంధి జరుగుతుంది, మరి కా ఎలా మారుతుంది, ఇక్కడ ఉన్నది ఊ కాబట్టి కా కు అవుతుంది, అప్పుడు ఊరకున్నా అవుతుంది. మరి వీటిని రాసుకోండి, మిగతా మళ్ళీ చెప్తాను. పుట్టిన ప్లస్ గిల్లు, పుట్టినిల్లు. మేనా ప్లస్ అల్లుడు, మేనల్లుడు. నాయన ప్లస్ అమ్మ, నాయనమ్మ. మేనా ప్లస్ అత్త, మేనత్త. చిన్న ప్లస్ అమ్మ, చిన్నమ్మ. చాలిన ప్లస్ అంత, చాలినంత. ఊరక ప్లస్ ఉన్న, ఊరకున్న. ఓకేనమ్మా, వీటిని రాసుకోండి, మిగిలిన మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ చూడండి అమ్మా, కోరిన
plus anta. Ikra na ikra am. Apri na ela tundi nam tundi. Korina. Korina plus anta. Korina anta. Next. Vedna plus antade. Inaki am. Sandhi jarugutundi vedi nantade. Lastly varota plus unna. Kaki ukki sandhi jarugutundi kayalam avutundi ikkada u kabatti ku avutundi. Varva kunna. Oke, nama adalah yang termain dah. Ucuran di korina plus anta korina anta. Werina plus anta de werina anta de. Warga plus unna warga unna. Oke, nama baru ini jarang kita notice kondi. Karena notice kondi, nanti next class lo melihat udang antar pusat.